Patna, Upertal Avasram, Alpha Pinangamardi, Ipra, Alpha Pinan Kasta, Tibra, Alpha Pinangamaraka Telestondi, Idi Tupangamari Avakasuna, Tepavata and Ataka, Antana Vaidin Jerutondi, Inapa Chiloni, Mitsurachu, Garland Tibra Takasaman in Chikuda, Perikin the Gantaku, Nalapainichi, Yapainichi, Yapayedu, Araver Kukuda, Gantaku, Nalapainichi, Ara Kilometer Legion to Yuzakalakuna Varsan Kuris Avakasunani, Hyderabad, the Vata and Ataka Party to Bartha Vata and Ataka Chapin at Avanjas Kochu, it went to scenario Undi and Edi. ఇది హైటెక్ సిటీకి సంబంధించి సినారియు మాధాపూర్ నుంచి హైటెక్ సిటీ టువర్డ్స్ మీ కొండాపూర్ వైపు కూడా విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాం దుర్గం చెరువుకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళే మార్గం ఇక్కడి నుంచి ఇనోబిట్ మాల్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రస్తుతం వర్షం ఏ స్థాయిలో కురుస్తుందంటే కనుక దంచి కొడుతుంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాధాపూర్ కొండాపూర్ గద్దిబౌలి అలాగే ఇటు అమీర్పేట్ అలాగే యూసఫ్ గూడ దాంతో పాటు ఇటు బేగంపేట వరకు కూడా వర్షం బీభత్సం కంటిన్యూ అవుతోంది దాంతో పాటు చూసుకుంటే ఖైరతాబాద్ లో కూడా వర్షం దంచుకొడుతున్న సినారియో ఇటు దాదాపుగా ఒక 2-3 గంటల పాటు ఇటువంటి సినారియో ఉండే అవకాశమే కనిపిస్తుంది మీరు చూస్తే కనుక మధ్యాహ్నం 12 గంటల తర్వాత సినారియో మారిపోయింది 2 గంటల నుంచి వాతావరణం పూర్తిగా చేంజ్ అయిపోయింది కారు మబ్బులు కమ్మాయా అన్న సిచ్యువేషన్ ఆ తర్వాత మీరు చూసుకుంటే కొద్ది గంటల నుంచి మాత్రం వర్షం దంచుకొడుతుంది నిరాటంకంగా వర్షం దంచుకొడుతుంది హైదరాబాద్ ని భారీ వర్షం హైదరాబాద్ ని భారీ వర్షానికి సంబంధించి విశ్వాసం మీరు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా అందరూ కూడా దసరా నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్న సందర్భం ఈరోజు మార్నింగ్ కొంతమంది రిటర్న్ అయితే కనుక సెకండ్ షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి సంబంధించి ఊరు నుంచి వస్తున్న సిచ్యువేషన్ ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు తడిసి ముద్దవుతున్న పరిస్థితి కొంతమంది నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది దాంతోపాటు ఈ సినారియో ఇంకొక 2 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది 14 నుంచి 16 వరకు కూడా ఒకవేళ అల్పపీడనం వరకు ఉంటే ఓకే అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా ఏర్పడినా లేకపోతే తుఫానుగా పరిణమించిన సిచ్యువేషన్ ఇంకా అంత మారే అవకాశం ఉంది హైదరాబాద్ లో మాత్రం వర్షం దంచుకొడుతుంది దాదాపుగా 2-3 గంటల నుంచి మాత్రం వర్షం కంటిన్యూగా కురుస్తూనే ఉంది ఆ ప్రభావం మీరు చూస్తున్నారు ఇక హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ కి సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణకు ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఇటువంటి సినారియో ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ తెలంగాణకు దీంతో ఆ వర్ష ప్రభావాన్ని మీరు చూస్తున్నారు మరికొద్ది గంటల పాటు వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతోంది ఇప్పుడు ఇటు అల్పపీడన ప్రభావానికి సంబంధించి ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి చెన్నైకి రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి 16 తారీఖున కేవలం రిమెంబర్ ఇప్పుడు ఎంటర్ అవుతున్న పరిస్థితి అనే చెప్పుకోవాలి అల్పపీడనం ఇప్పుడు కాస్త ఆ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది ఈ అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి ఒకవేళ ఇంకా కనుక బలపడితే తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో పూర్తిగా మీరు చూస్తున్నారు మబ్బు పట్టేసింది ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది మొత్తం నగరం వ్యాప్తంగా ఆకాశం మబ్బు పట్టేసిన పరిస్థితి దాదాపుగా 5-6 అంటే ఇళ్లకు వెళ్ళే సందర్భం ఇళ్లకు తిరుగుముఖం పడుతూ ఉంటారు మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిన వాళ్ళు అంటే 2 నుంచి ఆ షిఫ్ట్ కంటిన్యూ అవుతున్న సందర్భాన్ని చూస్తాం అంటే 2 గంటలకి మార్నింగ్ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు జనరల్ షిఫ్ట్ 4 గంటల వాళ్ళకి 5 గంటలకు సంబంధించి ఆ తర్వాత సినారియో చూస్తూ ఉంటాం సో దాదాపుగా 4 గంటల నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది సో ఇటువంటి సినారియోలో భారీ వర్షం ప్రస్తుతం భారీ ట్రాఫిక్ జామ్కి కారణమవుతోంది నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంటికి తిరిగి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేకపోతే ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకి సంబంధించి వీళ్ళందరూ కూడా తీవ్ర ఇక్కట్లో ఎదుర్కొంటున్నారు ఇటువంటి సినారియో ఇంకొక 2-3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ అల్పపీడనం కనుక తీవ్ర అల్పపీడనంగా మారి అది ఇంకా బలపడితే తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది ఇంకొక 2-3 గంటల పాటు ఇటువంటి సినారీ కంటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ అంటే హైదరాబాద్ పరిధిలోకి వచ్చేసింది ఇప్పుడు హైదరాబాద్ ఒకటే చెబుతోంది ఇన్ఫాక్ట్ ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే కనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్కి కాల్ చేయనట్టు కూడా చెబుతోంది అట్ ద సేమ్ టైం
మ్యాన్ హోల్స్ ని ఎవరు కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేయదు. మ్యాన్ హోల్స్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా జిహెచ్ఎంసీ చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రం వర్షం దంచుకొడుతోంది. ఇప్పుడు కాస్త తెరిపిచ్చే అవకాశం ఉంది, కానీ ఈ మూడు రోజులు కూడా అంటే 14, 15, 16 ఈ మూడు రోజులు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఈ రెండు మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రిమెంబర్, ఇది కేవలం ఇంకా అల్పపీడనంగా ఉంది, కానీ తీవ్ర అల్పపీడనంగా మారి అక్కడి నుంచి తుఫానుగా మారే అవకాశాలు కనుక ఉన్నాయనుకుంటే అంచనాలకు సంబంధించి ఉన్నాయి అంచనాలు. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ అంచనా ప్రకారం అనుకున్న విధంగా కనుక బలపడితే కనుక అలర్ట్స్ మారే అవకాశం ఉంది. అలర్ట్స్ మారితే పరిస్థితి ఏంటంటే కనుక అప్పుడు వర్ష సూచన ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు దాని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది, వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తుంది. తెలంగాణకు సంబంధించి ఇంకొక రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం వర్షం